సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించింది. 11 ఏరియాల్లో 9 దక్కించుకుని వరుసగా రెండోసారి జెండా ఎగరేసింది. విపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాలన్నీ కలిసి పోటీ చేసిన టీబీజీకేఎస్ హవాను అడ్డుకోలేకపోయాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ మరోసారి విజయం సాధించింది. గత ఎన్నికల్లో 6 ఏరియాల్లో మాత్రమే గెలిచిన టీబీజీకేఎస్ ఈసారి ఏకంగా 9 చోట్ల గెలిచి సత్తా చాటింది. మిగిలిన 2 ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచింది. 6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 49,873 మంది కార్మికులు ఓట్లు వేశారు. 94.93% ఓటింగ్ నమోదైంది. ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి, కార్పొరేట్ ఆఫీస్, శ్రీరాంపూర్, కొత్తగూడెం, రామగుండం 1, 2, 3 డివిజన్లలో టీబీజీకేఎస్ విక్టరీ సాధించింది. ఇల్లెందులో 1,095 ఓట్లు పోలు కాగా టీబీజీకేఎస్ కు 617, ఏఐటీయూసీకి 400 వచ్చాయి. టీబీజీకేఎస్ 217 ఓట్ల మెజార్టీ సాధించింది. మణుగూరులో 2,818 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీబీజీకేఎస్ కు 1,621, ఏఐటీయూసీకి 992 ఓట్లు వచ్చాయి. టీబీజీకేఎస్ కు 629 ఓట్ల మెజారిటీ వచ్చింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో 1,415 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీబీజీకేఎస్ కు 866, ఏఐటీయూసీకి 322 ఓట్లు వచ్చాయి. టీబీజీకేఎస్ 544 ఓట్ల మెజార్టీ సాధించింది. కొత్తగూడెంలో 3,592 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ టీబీజీకేఎస్ కు 1,982, ఏఐటీయూసీకి 1,212 ఓట్లు వచ్చాయి. టీబీజీకేఎస్ కు 770 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక శ్రీరాంపూర్లో 11,265 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీబీజీకేఎస్ కు 6,189, ఏఐటీయూసీకి 3,946 ఓట్లు వచ్చాయి. టీబీజీకేఎస్ 2,243 ఓట్ల భారీ మెజారిటీ సాధించింది. రామగుండం 1లో 6,476 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీబీజీకేఎస్ కు 2,702, ఏఐటీయూసీకి 2,380 ఓట్లు వచ్చాయి. టీబీజీకేఎస్ కు 312 ఓట్ల మెజార్టీ వచ్చింది. రామగుండం 2లో 4,000 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ కు 1,823, ఏఐటీయూసీకి 1,061 ఓట్లు వచ్చాయి. టీబీజీకేఎస్ 766 ఓట్ల మెజార్టీ సాధించింది. రామగుండం 3లో 5,004 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీబీజీకేఎస్ కు 2,102, ఏఐటీయూసీకి 1,873 ఓట్లు వచ్చాయి. టీబీజీకేఎస్ కు 229 ఓట్ల మెజార్టీ వచ్చింది. బెల్లంపల్లిలో 1,683 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీబీజీకేఎస్ కు 862, ఏఐటీయూసీకి 688 ఓట్లు వచ్చాయి. టీబీజీకేఎస్ 174 ఓట్ల మెజార్టీ సాధించింది. మెజారిటీ ఏరియాల్లో విజయం సాధించడంతో టీబీజీకేఎస్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. రామగుండం 3 డివిజన్లలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు ప్రభుత్వ సలహాదారు జి వివేకానంద్. కారుణ్య నియామకాలపై ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని చెప్పారు వివేకానంద్. సింగరేణి కార్మికులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేసినారో కరుణ నియామకాలకు పైన వాళ్ళందరూ కూడా దానిపైన ఆశించి టీబీజీకేఎస్ యూనియన్ అన్ని చోట్ల కూడా గెలిపించడం జరిగింది. ఇది కేవలం కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన ఉందో కార్మికుల పక్షాన ఉండి నేను కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పి ఏదైతే భరోసా ఇచ్చారో కార్మికులందరూ కూడా ఆ భరోసా పైన ఓటేసి గెలిపించారు. ఇక భూపాలపల్లి, మందమర్రి డివిజన్లలో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఈ రెండింటిలో గతంలో టీబీజీకేఎస్ గెలిచింది. ఈసారి భూపాలపల్లిలో 6,415 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఏఐటీయూసీకి 3,500, టీబీజీకేఎస్ కు 2,550 ఓట్లు వచ్చాయి.
ఏఐటీయుసి 950 ఓట్ల మెజారిటీ సాధించింది. మందమర్రిలో 6,112 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఏఐటీయుసికి 3,283, టీబీజీకేఎస్కు 2,439 ఓట్లు వచ్చాయి. ఏఐటీయుసికి 844 ఓట్ల మెజారిటీ వచ్చింది. గెలిచిన చోట విపక్షాల పార్టీల అనుబంధ కార్మిక సంఘాల సభ్యులు వేడుకలు జరుపుకున్నారు. ఇది ప్రభుత్వంపై నిశ్శబ్ద విప్లవమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి. నిజమైన విజయమని చెప్పారు. జరిగినటువంటి ఎన్నికల్లో కార్మికులు నిశ్శబ్ద విప్లవాన్ని చూపెట్టారు. ఎన్ని ప్రలోభాలు ఒత్తిళ్లు జోడైనా వారి యొక్క తీర్పును మరి వారు స్వచ్ఛందంగా తెలియజేసిల్లు. మరి ఇదే తీర్పును భవిష్యత్తులో 2019లో కూడా తెలియజేస్తారని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ వారి మీద చాలా గురుతరమైన బాధ్యతను పెట్టిన బాధ్యతను నిర్వర్తించాల్సిన బాధ్యతను నిర్వర్తించాలని కోరుతాం. ఎన్నికల్లో 15 కార్మిక సంఘాలు పోటీ చేశాయి. ఏఐటీయుసి, ఐఎన్టీయుసి, టీడీపీ అనుబంధ సంస్థ కలిసి బరిలోకి దిగాయి. అయినా ఉద్యమ సమయంలో జరిగిన ఎన్నికల కంటే ఎక్కువ ఏరియాల్లో విజయం సాధించింది టీబీజీకేఎస్.